నమస్తే, నేను సుష్మా. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు న్యూస్ రౌండప్. ఇక డీటెయిల్స్ చూద్దాం. దేశంలో అమలులోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలపై ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశంలో కొత్తగా వచ్చిన న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయన్నారు. కొత్త చట్టాల్లో అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాంగాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కొత్త చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని, వీటిపైన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న తెలంగాణ గడ్డపై నూతన క్రిమినల్ చట్టాలను ఇక్కడ అమలు చేయడమే రాష్ట్ర సర్కార్ లక్ష్యమా అంటూ ప్రశ్నించారు. లేక తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా లేదా అని అసెంబ్లీ సమావేశాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టాల్లో ఉన్న నియంతృత్వ పూరిత సెక్షన్లను సవరించాలని కేంద్రానికి వెంటనే లేఖ రాయాలన్నారు. దీనితో పాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరపున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలంటూ డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారంటూ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.